అది ఒక పల్లెటూరు. ఆ ఊర్లో ఒక ముసలి వ్యక్తి ఉండేవాడు. అతడికి 4 కొడుకులు. వయసు మీద పడటంతో ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించసాగింది. తాను చనిపోయేలోగా తన పిల్ల అది ఎవ్వరి వల్ల కాలేదు. అప్పుడు ఆ ముసలివాడు, ఇప్పుడు ఆ తాడు విప్పి ఒక్కో కర్ర ముక్క విడగొట్టండి. వారు ఆ కట్టెల మోపుకు ఉన్న తాడును విప్పి ఒక్కొక్కరు ఒక్కో కర్ర తీసుకున్నారు. విడివిడిగా విరిచి చూడండి. అందరూ తలోకర్రా తీసుకుని విరిచారు. చాలా సులువుగా విలవగలిగారు. అది చూసిన ఆ ముసలి వ్యక్తి, మీకు అర్థమైందనుకుంటాను. అందరూ ఐక్యతగా కలిసిమెలిసి ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎవరికి వారుగా విడివిడిగా ఉంటే ఎవరైనా హాని కలిగిస్తారు. అది అర్థం. అందుచేత 4 సఖ్యంగా ఉండండి.